బాలుగారికి సినిమా వాళ్ళు ఇచ్చే ఈ గొప్ప అవార్డు ఎందుకు ఇవ్వలేదు ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఎస్పి బాలుగారు మరణించిన తర్వాత అందరూ భారతరత్న ఇవ్వాలి అని కోరుతున్నారు కానీ సినిమా వాళ్ళు ఇచ్చే గొప్ప అవార్డు కూడా ఆయనకి రాలేదు అదేంటో తెలుసా అదే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అది కూడా ఇప్పటివరకు బాలుగారికి ఇవ్వలేదు అసలు ఆ అవార్డు గురించి ఒక్కసారి తెలుసుకుందాం నేడు మన భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ కోట్ల ప్రజానికానికి ఆనందాన్ని ఆటవిడుపుని అందిస్తోన్న సాధనం సినిమా ఇటువంటి భారత సినీ పరిశ్రమకు ఆధునిక పేరుగాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే ఆయన అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే నాసిక్కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వర్లో జన్మించారు బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్లలో ఆయన విద్యాభ్యాసం చేశారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన బొంబాయిలోని వాట్సన్ హోటల్లో ఏసుక్రీస్తు చరితంపై ప్రదర్శించబడిన సినిమాను చూడడం జరిగింది ఆ ప్రభావంతో ఆయన హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తీయాలన్న సంకల్పానికి వచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన ఆయన సినీ జీవితం పంతొమ్మిది సంవత్సరాలు సాగింది సినీ నిర్మాతగా దర్శకుడిగా స్క్రీన్ప్లే రచయితగా ఆ కాలంలో ఆయన తొంభై ఐదు చిత్రాలను ఇరవై ఆరు లఘు చిత్రాలను రూపొందించారు తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీ పరిశ్రమకు తిరిగి వెచ్చించారు సినిమా పరిశ్రమలోని వాణిజ్యపరమైన విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు భారతదేశంలో చలచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేశారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇస్తారు ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ సినిమాకు పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శత జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే అరుదైన గౌరవం ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నటీనటులు సంగీత దర్శకులు ఛాయాగ్రాహకులు నేపథ్య గాయకులు పాటల రచయితలు దర్శకులు నిర్మాతలు ఇలా ఒకరే కాదు చలనచిత్రాభివృద్ధికి విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకి అర్హులే కానీ అంతటి విశిష్ట సేవ చేసిన వారు చాలా అరుదుగానే ఉంటారు అందుకే చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పొందే బిరుదు ఈ దాదా ఫాల్కే అవార్డు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకటించిన ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత నటీమణి దేవికా రాణికి అందజేశారు మొట్టమొదటిగా ఈ అవార్డు అందుకున్న తెలుగువారు మాత్రం బిఎన్ రెడ్డిగా పిలువబడే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తెలుగువారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లేశ్వరి బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బిఎన్ రెడ్డి సోదరుడైన మరో బిఎన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం బిఎన్ రెడ్డిలతో పాటు ఈ అవార్డు అందుకున్న తెలుగువారిలో పైడి జైరాజ్ ఎల్వి ప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావు డి రామానాయుడు కె విశ్వనాథు ఉన్నారు ప్రముఖ దర్శకులైన సత్యజిత్ రే ఆదురు గోపాలకృష్ణన్ మృణాల్ సేన్ శ్యాం బెనగల్ శాంతారాం హృషికేశ్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకున్నారు కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్ దిలీప్ కుమార్ రాజ్ కుమార్ లాంటి నటీనటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు నేపథ్య గాయకులైన మన్నాడే లతా మంగేష్కర్ ఆశా బోన్స్లే కూడా ఈ అవార్డుని అందుకున్నారు తెలుగులో ఎవరెవరికి ఈ అవార్డు వచ్చిందో ఇప్పుడు పూర్తిగా చూద్దాం పంతొమ్మిది వందల తొంభైలో నటుడు నాగేశ్వరరావు గారికి రెండు వేల తొమ్మిదిలో నిర్మాత డి రామానాయుడు గారికి రెండు వేల పదహారులో సినిమా దర్శకులు కె విశ్వనాథ్ గారు ఈ అవార్డుని అందుకున్నారు ఇక ప్రస్తుతం బాలు గారికి భారతరత్న ఇస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే కనీసం సినిమా పరిశ్రమ గుర్తించి దాదాసాహి ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరుకుందాం ఆయన లేనప్పుడు ఈ అవార్డుల గోల ఎందుకు అనుకుంటే ఒక గొప్ప వ్యక్తిని కించపరిచినట్లే అవుతుంది కాబట్టి ఇది సినిమా వాళ్ళు ఆయనకిచ్చే ఒక మర్యాదపూర్వక గౌరవం అని భావించి ఈ అవార్డు ప్రకటిస్తే బాగుంటుంది